యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు లా స్కూల్ సెషన్స్ కి స్వాగతం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత లాంగ్ పీరియడ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందండి సెషన్స్ కండక్ట్ చేయడం కోసం. ఇక నుంచి సీరియల్ గా సెషన్స్ జరుగుతాయని ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో ఆసౌకర్యానికి సబ్స్క్రైబర్స్ కి అపాలజీ చెప్తూ సెషన్ లోకి వెళ్దామండి. ఈరోజు ఇక నుంచి తెలుగు లా స్కూల్లో ప్లేలిస్ట్లన్నీ కూడా సపరేట్గా వేటుగా అవి సాగ్రిగేట్ చేయబడతాయండి. ఒకటి లా స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో ఏ లా క్లాసెస్ అనేవి చెప్పబడతాయి. అలాగే కొత్తగా వచ్చిన యంగ్ అడ్వకేట్స్ కోసం ఇంకొక ప్లేలిస్ట్ ఉంటుందండి. దాంట్లో యంగ్ అడ్వకేట్స్కి అవసరమైన ఇన్ఫర్మేషన్, ప్రాక్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కామన్ మ్యాన్స్కి సంబంధించి, కామన్ సిటిజన్స్కి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమవుతుందో లీగల్గా వాటికి సంబంధించి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అనేది ఉంచడం జరుగుతుందండి. ఇలా ఏ కేటగిరీ అవసరాలను బట్టి ఆ కేటగిరీకి ఒక ప్లేలిస్ట్ అనేది నిర్దేశించడం జరుగుతుంది. వీటితో పాటు ఏమైనా మిస్లీనియస్ అంశాలు ఉంటే వాటికి సపరేట్గా ఇంకొక ప్లేలిస్ట్ సపరేట్గా కేటగిరైజ్ చేయబడి ఉంటుందండి. సో ఈరోజు మనం చెప్పుకునే అంశం యంగ్ అడ్వకేట్స్కి, అదేవిధంగా కామన్ మ్యాన్కి కూడా ఉపయోగపడే అంశం ఈరోజు చెప్పుకునే అంశం, అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడే అంశం అండి. సాధారణంగా మనం లోకదలతనమాట తరచుగా వింటూ ఉంటాం, అంటే కోర్టుల్లో ఇరు పార్టీలు, అంటే మనం కోర్టు పరిభాషలో కక్షిదారులు అంటామండి, ఇరు పార్టీలు కలిసి వారి కేసు రాజీ చేసుకోదలిస్తే లోకదలత్కి కేసు రిఫర్ చేయించుకోవటం ద్వారా వారి కేసును రాజీ చేసుకోవచ్చు అండి. సో రాజీ చేసుకునే నిమిత్తం వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ కింద దాన్ని టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ కింద రికార్డ్ చేసుకుంటారండి. అంటే వాళ్ళు ఏ అంశాలను బేస్ చేసుకుని ఏ టర్మ్స్ ద్వారా ఏ క్లాజెస్ ద్వారా వాళ్ళు రాజీ అవుతున్నారనే అంశాన్ని ఒక టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ కింద రికార్డ్ చేసుకుని దాన్ని అవార్డుగా కన్సర్న్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో లోకదలత్కి, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అలాగే లోకదలత్ మెంబర్స్ సిగ్నేచర్స్ పొందటం ద్వారా దాని మీద ఒక అవార్డుగా పాస్ చేయించుకోవటం జరుగుతుందండి. ఆ అవార్డుకి ఒక సివిల్ కోర్ట్ ఇచ్చే తీర్పుకి, అంటే డిగ్రీకి ఎటువంటి వాల్యూ ఉంటుందో సో లోకదలత్ పాస్ చేసే అవార్డుకి కూడా అదే అంతే వాల్యూ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో అవార్డుకి సంబంధించిన విషయాలు మరిన్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అయితే మీ ప్రాథమిక సమాచారం కోసం ఇంతవరకు చెప్పడం జరుగుతుంది. అసలు లోకదలత్ అంటే ఏంటంటే, మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం, అంటే కోర్టుల్లో ఉన్న వివాదాలు అలాగే ప్రీ లిటిగేషన్స్, అంటే కోర్టుకి రాకుండా సెటిల్ చేసుకునే కొన్ని లిటిగేషన్స్ను కూడా ప్రీ లిటిగేషన్ రూపంలో, ఇటువంటి లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కోర్టుకు వచ్చి పెండింగ్లో ఉన్న లిటిగేషన్స్, కోర్టుకు రాబోవు లిటిగేషన్స్, వీటన్నిటిని పరిష్కరించడం కోసం ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి ఒక మెకానిజంగా లోకదలత్స్ పనిచేస్తున్నాయి. మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అంటాం లోకదలత్ ఒక విధంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఏంటంటే, పార్టీల్ని అంటే కక్షిదారుల్ని కాంప్రమైజ్ విధంగా, అంటే ఇక్కడ ఒక స్లోగన్ కూడా ఉందండి, వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, అదే సర్దుబాటు చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు. సో ఆ ప్రిన్సిపల్ ప్రకారం కక్షిదారులు ఇద్దరు వారి మధ్య ఉన్న డిస్ప్యూట్ని సర్దుబాటు చేసుకోవటం, కాంప్రమైజ్ అవటం ద్వారా ఇద్దరూ గెలవాలి అనే ఒక హిడెన్ ప్రిన్సిపల్ కూడా బేస్ చేసుకుని లోకదలతలు ఫంక్షన్ అవటం జరుగుతుంది. సో వీటికి సంబంధించి వీటి హైరార్కి ఎట్లా ఉంటుంది అంటే, నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ అయి ఉంటుందండి. దాని పరిధిలో ప్రతి స్టేట్లోని ఒక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి కాన్స్టిట్యూట్ అయ్యి ఉంటాయి. సో నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్టిక్ లెవెల్స్లో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయండి, డిఎల్ఎస్ఏలు. ఇవి మండలానికి వచ్చేసరికి ఏంటి అంటే, మండలంలో అథారిటీ అనలేండి, కమిటీ అంటారు, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ, ఎమ్మెల్ఎస్సీలు కాన్స్టిట్యూట్ అయ్యి ఉంటాయి. సో వీటన్నిటి ఫంక్షనింగ్ కూడా ఆ సమయానికి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఫాలో అవుతూ, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం ద్వారా మండల లీగల్ సర్వీస్ కమిటీస్ కానీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కానీ పనిచేయటం జరుగుతుంది. ఇది హైరార్కీ ఉంటుంది ఇట్లా.
అలాగే హైకోర్టుకి సపరేట్గా హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఒకటి ఉంటుంది, సుప్రీం కోర్టుకి సపరేట్గా సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబడి ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా అక్కడ ఒక డిజిగ్నేటెడ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే ఒక జుడిషియల్ ఆఫీసర్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుందండి. అలాగే అడ్వకేట్ కమ్యూనిటీ నుంచి ఒక అడ్వకేట్ని, సోషల్ వర్క్ అండ్ ఎన్జిఓ కమ్యూనిటీ నుంచి ఒక సోషల్ వర్కర్ని మెంబర్స్గా నియమించడం జరుగుతుంది. దీన్ని లోక్ అదాలత్ బెంచ్ అంటారండి. అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్మన్ ఇద్దరు మెంబర్స్ కలిసిన ఒక బెంచ్ని లోక్ అదాలత్ బెంచ్ అంటారు. సో రెగ్యులర్ కోర్టులో జరుగుతున్న కేసులు ఏవైతే రాజీ చేసుకోదగిన కేసులు ఉంటాయో, అంటే అన్ని రాజీ చేసుకునే కేసులు ఉండవండి, కొన్ని చేసుకోవాలి అనుకున్నా చట్టం కూడా వెసులుబాటు కల్పించాలి, అవి రాజీ చేసుకునే వెసులుబాటు చట్టం కూడా కల్పించాలి. సో అట్లా ఏవైతే రాజీ చేసుకోదగిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, వివాదాలు, వాటిని లోక్ అదాలత్కి రిఫర్ చేసుకోవటం ద్వారా ఇక టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ని ఎంటర్ చేసుకుంటూ అవార్డు పాస్ చేయించుకుని సో రాజీ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఫ్యూచర్లో ఆ ఏదైతే రాజీ జరిగిందో ఆ రాజీని ఉల్లంఘించి ఏ పార్టీ అయినా ప్రవర్తిస్తే దానికి కూడా ప్రత్యామ్నాయాలను చట్టం నిర్దేశించిందండి. ఎట్లా ప్రత్యామ్నాయం చేసుకోవాలి, మీ రైట్ని ఎలా కాపాడుకోవాలి అనేది. సో ఇది ప్రాథమికంగా లీగల్ సర్వీసెస్ ఎలా పనిచేస్తాయి అనేది ఒక ప్రాథమిక అంచనా, ఒక ప్రాథమిక అవగాహన కోసం చెప్పడం జరిగింది. దీని మీద ఎలాబరేట్గా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేను చెప్తానండి మెటిక్యులస్గా. సో ఇక్కడికి వచ్చేపాటికి ఈ సినాప్సిస్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రజెంట్ డైలీ వీక్లీ లోక్ అదాలత్స్ నేషనల్ లోక్ అదాలత్స్ అని జరుగుతూ ఉంటాయండి. సో ఎప్పుడు కావాలన్నా సరే పార్టీలు రాజీ పడే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ తీసుకున్న ఒక నిర్ణయం మేరకు డైలీ వీక్లీ లోక్ అదాలత్లు అనేవి ఆపివేయబడినాయండి. సో దాన్ని ఆల్రెడీ అన్ని స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీస్, అన్ని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది డిఎల్ఎస్ఎల్కి. సో ఆ సర్క్యులర్ కూడా మన స్టేట్కి సంబంధించింది, మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ ఇవ్వటం జరుగుతుందండి. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సర్క్యులర్, దాన్ని రిఫరెన్స్ చేస్తూ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన సర్క్యులర్, రెండు సర్క్యులర్స్ కూడా మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్లు ఇవ్వటం జరుగుతుందండి. సో ప్రస్తుతం స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం వీక్లీ అండ్ డైలీ లోక్ అదాలత్స్ అనేవి ఆపేయటం జరిగినాయి. వాళ్ళు కొన్ని నిర్దేశిత డేట్లు ఇచ్చారు, సంవత్సరంలో 4 సార్లు డేట్స్ మెన్షన్ చేశారు, షెడ్యూల్ చేశారు. ఆ 4 సందర్భాల్లో మాత్రమే పార్టీలు రాజీ చేసుకుని అవార్డు పాస్ చేయించుకోవటం కుదురుతుంది, ఇంకా మిగిలిన టైంలో అటువంటి వెసులుబాటు ఉండదు. సో ఆ 4 డేట్లు ఏంటి అంటే, మీకు పక్కన స్క్రీన్ పక్కన మీకు ఆ షెడ్యూల్ ఇవ్వటం జరిగిందండి. సో ఈ సంవత్సరంలో జరగబోయే మెగా లోక్ అదాలత్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 టెన్యూస్ షెడ్యూల్స్ అనేవి పక్కన ఇవ్వటం జరిగింది. సో ఈ 4 తారీఖుల్లో మాత్రమే రాజీ చేసుకోదగిన పార్టీలు ముందుకు వచ్చి రాజీ చేసుకోవటం కుదురుతుంది. సో అన్లెస్ అంటిల్ మీకు డైలీ అండ్ వీక్లీ లోక్ అదాలత్స్ అనేవి జరగవండి. సో ఇదొకటి ఇందులో అబ్జర్వ్ చేయాల్సిన విషయం. మరొకటి ఏంటి అంటే, ఈ షెడ్యూల్లో ఇచ్చిన తారీఖులతో పాటు కొన్ని వివాదాలు అంటే అన్ని వివాదాలు కాదండి, కొన్ని వివాదాలకు సంబంధించి ఇంకొక 3 డేట్లు షెడ్యూల్స్ ఇవ్వటం జరిగిందండి ఈ సంవత్సరంలో 2023కి కానీ. వాటికి సంబంధించి అది కూడా పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేయటం జరుగుతుంది. అవేంటి అంటే, ఫస్ట్ 18/3/2023 అండి, అంటే మార్చి 18 జరగబోయే లోక్ అదాలత్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, కన్జ్యూమర్ మ్యాటర్స్ కానీ, ఐపీఎల్ మ్యాటర్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మ్యాటర్స్ కానీ, పెండింగ్ బిఫోర్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్. క్వాసీ జుడిషియల్ అథారిటీస్ అంటే ఏంటంటే, మీకు కంప్లీట్గా అది లీగల్ సెటప్ కాదండి, జుడిషియల్ ఆఫీసర్స్ ఉండేవన్నీ కూడా జుడిషియల్ అథారిటీస్. క్వాసీ జుడిషియల్ అథారిటీస్కి వచ్చేసరికి మీకు రెవెన్యూ కోర్ట్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కోర్ట్స్ కానీ, ఇట్లా సమ్ ఆఫ్ ది అథారిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు జుడిషియల్ పవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు కానీ కంప్లీట్గా జుడిషియల్ అథారిటీస్ కాదు. సో అటువంటివి ఏమైనా ఉంటే గనక వాటిని క్వాషీ జుడిషియల్ అథారిటీస్ అంటారు. ఆ క్వాషీ జుడిషియల్ అథారిటీస్లో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ ఇవి కూడా కవర్ అవుతున్నాయండి. సో వీటికి సంబంధించి
ఈ 18 మార్చిన రాజీ చేసుకునే అవకాశం ఒకటి ఉంది. దాని తర్వాత 29 జూలై 29 జూలైన మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ కి సంబంధించి రాజీ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 21 అక్టోబర్ 21 అక్టోబర్న రెవెన్యూ అండ్ అదర్ ఆన్సిలరీ మ్యాటర్స్ పెండింగ్ బిఫోర్ రెవెన్యూ అథారిటీస్ అట్ వేరియస్ లెవెల్స్, అంటే రెవెన్యూ కోర్ట్స్ లో పెండింగ్ లో ఉన్న మ్యాటర్స్ ఏమైనా రాజీ చేసుకోవాలి అనుకుంటే ఆ రిలేటెడ్ మ్యాటర్స్ కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఏవైతే మెగా లోక్ అదాలత్స్ షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో 4 డేట్లు, వాటితో పాటు మిస్కిలీనియస్ మ్యాటర్స్ క్వాసీ జ్యుడిషియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకొక 3 డేట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్లు మినహాయించి మిగిలిన ఏ తారీఖులో కూడా మిగిలిన ఏ రోజులో కూడా ఈ లోక్ అదాలత్కి సంబంధించి అవార్డులు పాస్ చేసేదానికి కానీ టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ ఇచ్చేసుకునేదానికి కానీ పార్టీలు రాజీ పడేదానికి కానీ అవకాశం లేదని. సో ఒకవేళ ఈ మధ్యలో అర్జెన్సీ నిమిత్తం ఏమైనా పార్టీలు రాజీ చేసుకోవాల్సి వస్తే అప్పుడు ఏంటి పరిష్కారం అని అనుకుంటే వాటికి క్రిమినల్ కేసులకు సంబంధించి సిఆర్పిసిలోని, సివిల్ కేసులకు సంబంధించి సిపిసిలోని ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ మెన్షన్ చేయడం జరిగిందండి. కోర్టులో కేసు జరుగుతూ ఉండగా రాజీ చేసుకోవాలంటే ఏ ప్రకారం చేసుకోవాలి అనేది. సో ఆ సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్ లో క్రిమినల్కి సపరేట్ గా సివిల్కి సపరేట్ గా ఆ రాజీ ఏ విధంగా చేసుకోవాలనేది మెన్షన్ చేయడం జరుగుతుందండి. వేరే సెషన్స్ చేస్తాను వాటికి సంబంధించి. సో ఈ సెషన్ వరకు ఏంటంటే డైలీ అండ్ వీక్లీ లోక్ అదాలత్లు అనేవి ప్రస్తుతానికి నిలిపివేయబడ్డాయి. సో ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ భవిష్యత్తులో ఇది ఏమైనా మారుస్తారా అనేది తర్వాత వచ్చే సర్క్యులర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరానికి అయితే మాత్రం కేవలం లోక్ అదాలత్ అనేది 4 సార్లు జరుగుతుంది, అందులో ఆల్రెడీ ఒకసారి పూర్తి అయిపోయింది, ఇంకొక 3 టెన్యూస్ మాత్రం జరుగుతుందండి. సో ఎవరైనా పార్టీలు కాంప్రమైజ్ అవదలుచుకుంటే ఈ 3 అవకాశాలని వినియోగించుకోగలరు. ఒకవేళ అలా కాకుండా అర్జెన్సీ నిమిత్తం ఈ మధ్యలో ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటే వాటికి సిఆర్పిసిలోని, సిపిసిలోని, అంటే క్రిమినల్ మ్యాటర్స్ కి సిఆర్పిసిలోని, సివిల్ మ్యాటర్స్ కి సిపిసిలోని ఆల్రెడీ ప్రొసీజర్ కంటెంప్లేట్ చేయబడటం జరిగింది. ఆ ప్రొసీజర్ కూడా నెక్స్ట్ షెడ్యూల్లో నేను వివరించడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ సైనింగ్ ఆఫ్, మీ సతీష్ కుమార్ బిర్లా.